హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గుప్పడంత మనసు సిరియల్ అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఈరోజు మనం ఇప్పుడు వీడియోలో చూసి తెలుసుకుందాం. దానికంటే ముందు మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్లో చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సంబంధాలు కూడా క్లిక్ చేసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే తిరిగి వచ్చిన రిషి నిజాన్ని తెలుసుకుని ఆవేశంతో కోపంతో శైలేంద్రని షూట్ చేస్తాడు. షాక్లు దేవి అని ఫనేంద్ర. అసలు రిషి తిరిగి వచ్చేసాడా, శైలేంద్ర నిజంగానే రిషి షూట్ చేసేసాడా అని చెప్పేసి కనుక మీరు ఆలోచిస్తున్నారా, అయితే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే మా వీడియోని ఇప్పటి వరకు కనుక లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేసేయండి. సరేనండి, సిరియల్ ఏం చేరబోతుంది ఇప్పుడు చూసి తెలుసుకుందాం. ఇక వస్తారైతే చాలా బాధతో అనుపమతో ఇలా అంటుంది, లేదు ఎండీ పదవిని నేను వాళ్ళకైతే ఇచ్చేస్తాను. అప్పుడు నా రిషి సార్ తిరిగి వచ్చేస్తారు. రిషి సార్ రాగానే నా రిషి సార్ ని తీసుకుని నేనైతే దూరంగా వెళ్ళిపోతాను, మేమందరం ఇక్కడి నుంచి వెళ్ళిపోతాము అని చెప్పేసి ఆలోచించుకుంటూ చాలా బాధపడుతూ అనుపమతో చెప్తూ ఉంటుంది వసుధర. ఎలాగైనా సరే ఎండీ పదవిని శైలేంద్రకి ఇచ్చేసేయాలని, తన రిషి సార్ ని కాపాడుకోవాలని వసుధర అయితే చాలా గట్టిగా నిర్ణయించుకుంటుంది. ఇక అక్కడే ఉన్న అనుపమ అయితే, చూడు వస్తారా, ఎట్టి పరిస్థితుల్లోనూ మనం అలా ఆలోచించకూడదు. డిబిఎస్టీ కాలేజీ ఎండీ పదవిని రిషి అలానే జగతి ఇద్దరూ కూడా కాపాడుకుంటూ వచ్చారు. ఇప్పుడు కనుక ఆ ఎండీ పదవిని వాడి చేతులు పెడితే జగతి ఆత్మకు శాంతి ఉండదు. ఎలాగైనా సరే వాళ్ళ చేతులకి ఎండీ పదవిని వెళ్ళనివ్వకూడదు. తొందరపడి పడి ఎలాంటి ఆలోచన లేకుండా నిర్ణయాన్ని తీసుకోకు. నిర్ణయంతో రిషి తిరిగి వచ్చిన తర్వాత అనుజాన్ని తెలుసుకుని చాలా బాధపడతాడు. రిషిని తిరిగి తీసుకుని వచ్చే బాధ్యత నాది అని చెప్పేసి అంటూ అనుపమ అయితే వస్తారని ఓదార్చే ప్రయత్నం అయితే చేస్తుంది. ఇక మరోపక్క చూసుకుంటే శైలేంద్ర దేవి అని ఇద్దరు కూడా ఎండీ పదవి కోసం చాలా సంతోషిస్తూ ఉంటారు. వసుధర అసలు ఇప్పటికే చాలా భయపడిపోతుంది. వసుధరకి రిషి అంటే ప్రాణం కదా, తప్పకుండా వస్తారా ఆ ఎండీ పదవిని మన చేతికి ఇచ్చేస్తుంది. ఇప్పుడు మమ్మీ నీ కళ ఇక నెరవేరబోతుంది, నీ కళను నీ కొడుకు అయితే నెరవేరుస్తున్నాడు అని చెప్పేసి శైలేంద్ర దేవి అనితో చెప్తూ చాలా సంబరపడిపోతూ ఉంటాడు. ఎండీ పదవి కోసమే రిషిని శైలేంద్ర కిడ్నాప్ చేశాడు అన్న విషయం వస్తారా ద్వారా తెలుసుకున్న మహేంద్ర అయితే చాలా కోపంతో ఆవేశంతో శైలేంద్ర దేవి అని దగ్గరకు వస్తాడు. నువ్వు డిబిఎస్టీ కాలేజీ ఎండీ పదవి కోసం నా కొడుకుని నాకు దూరం చేయాలి అనుకుంటున్నావా, నా జగితను నాకు దూరం చేశావు, భార్య అసలు ప్రాణాలు పోయేటప్పుడు ఎంతలా విలవిల్లాడిపోయి ఉంటుంది, నా భార్య ఎలా అయితే చనిపోయిందో అలానే వీడు కూడా నా కళ్ళ ముందు చనిపోవాలి, రిషి ఎక్కడున్నాడు చెప్పు శైలేంద్ర అని చెప్పేసి అంటూ మహేంద్ర అయితే శైలేంద్ర మీద అరుస్తూ ఉంటాడు. ఈలోగా మహేంద్ర శైలేంద్ర దేవి అనల దగ్గరకు వచ్చి గొడవ చేస్తున్నాడన్న విషయం వస్తారకైతే తెలిసిపోతుంది. వస్తారా ఫోన్ చేసినా సరే మహేంద్ర మాత్రం పట్టించుకోడు. అనుపమా కూడా వస్తారా ముందు మనం అక్కడికి వెళ్దాం, అక్కడ అసలు ఎలాంటి గొడవ జరుగుతుందో ఒకసారి చూసేద్దాం పదా అని చెప్పేసి అంటూ అనుపమ వస్తారా ఇద్దరు కూడా దేవి అని శైలేంద్ర ఇంటికి అయితే వస్తారు. ఇద్దరు కూడా చాలా కంగారు పడిపోతూ ఉంటారు. మావయ్య అయితే చాలా కోపంతో ఉన్నాడు. టెన్షన్ పడుకు వస్తారా, ఏమీ కాదు, అలాంటిది ఏమీ జరగదు, తప్పకుండా రిషి మనకు దొరుకుతాడు. మహేంద్ర కూడా ఏమీ కాదు, ఆవేశంలో ఏదో తొందరపడి చేస్తాడు తప్ప ఎలాంటి ప్రమాదాన్ని జరిగించాడు. ఈలోగా శైలేంద్ర అయితే షూట్ చేయాలని చెప్పేసి నిర్ణయించుకుంటాడు మహేంద్ర. మహేంద్ర చేతిలో ఉన్న గన్నును అయితే శైలేంద్ర లాక్కోవాలని చూస్తాడు, కానీ అదే టైంలో సడన్ గా రిషి అయితే ఎంట్రీ ఇస్తాడు. వెంటనే కోపంతో ఆవేశంతో అక్కడికి వచ్చిన రిషి అయితే శైలేంద్రను ఒక తన్ను తంతాడు. వెంటనే మహేంద్ర చేతిలో ఉన్న గన్ను తీసుకుని శైలేంద్రకైతే గురి పెడతాడు రిషి. అయితే గన్ తీసుకున్న రిషి అయితే ఒక్కసారిగా శైలేంద్ర అయితే షూట్ చేసేస్తాడు. ఇక ఆ విధంగా రిషి శైలేంద్రను షూట్ చేయడంతో ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఒక పక్క దేవి అని, మరో పక్క ధరణి, ఇంకొక పక్క మహేంద్ర అందరూ కూడా స్టన్ అయిపోతారు. అన్న రిషి, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు, అసలు నీ గురించి నేను టెన్షన్ పడుతున్నాను. ఏంటి డాడ్ అలా అంటున్నాడు, చూడండి అవన్నీ మనం అసలు తర్వాత మాట్లాడుకుందాం, ముందు వీరిని అసలు మీరు షూట్ చేసేద్దామని ఇక్కడికి వచ్చి ఆలోచిస్తున్నారు ఎందుకు, అసలు వీడి గురించి అంతసేపు ఆలోచిస్తే వీడికి మనం అవకాశం ఇచ్చినట్లే అవుతుంది కదా, ఇలాంటి అవకాశం వీడికి ఇవ్వకూడదు, ఒకవేళ ఇస్తే వీడే మనల్ని తిరిగి చంపేస్తాడు, ఒక్క నిమిషం కూడా ఆలోచించకూడదు, వెంటనే షూట్ చేసి పడేయాలి. చూసారు కదా వీడు అసలు ఎలా నేల మీద పడి తన్నుకుంటున్నాడో. ఇక వెంటనే అక్కడికి కోపంతో వచ్చిన దేవి అని, రిషి నువ్వు అసలు ఎంత పని చేసావు, నా కొడుకునే షూట్ చేస్తావా, పెద్దమ్మా బాధ కలుగుతుందా మీ కొడుకుని ఇలా చూస్తుంటే, కొడుకు ఏమైపోతుందా అని చెప్పేసి మీరు చాలా బాధపడుతున్నట్లున్నారు, మీ కొడుకుది మీది, మీది మాత్రమే ప్రాణాలా, నా కన్న తల్లిది నాది, నా తండ్రిది ప్రాణాలు కావా, కన్న తల్లిది ప్రాణం తీసేశారు, డిబిఎస్టీ కాలేజ్ ఎండీ పదవి కోసం నా తల్లినే చంపేశారు, వాడు చంపుతాను అని చెప్పేసి నీ కొడుకు శైలేంద్ర ఉంటే చంపమని చెప్పేసి వెనకాలండి మరీ ఎంకరేజ్ చేశారు. నిజంగా మీరు అసలు ఆడవాళ్లేనా, మీరు అసలు ఒక బిడ్డకు జన్మనిచ్చిన తల్లేనా అని చెప్పేసి అంటూ రిషి అయితే దేవి అని మీద గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు. వెంటనే అక్కడికి వచ్చిన ఫణేంద్ర అయితే కొడుకును చూసి ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు. అన్న రిషి, అసలేంటిదంతా అని చెప్పేసి అనగానే, ఏముంది పెద్దనాన్నగారు, ఇది మీ కొడుకు చేసిన నిర్వాకం, మీ కొడుకు చేసిన దుర్మార్గాలకి నేను వేసిన శిక్ష ఇది, వీడు ఇక్కడితో చచ్చిపోవాలి, ఒకవేళ జైలుకి వెళ్తే వీడికి 3 పూట్ల తిండి దొరుకుతుంది, నా కూడా వీడు అసలు జైల్లో బ్రతికుండటం నాకు అసలు ఇష్టం లేదు, నిజం తెలుసుకొని ఇక్కడికి వచ్చి నిలదీసిన మా నాన్ననే చంపాలని చూశాడు ఈ నీచుడు, ఇకనే వీడిని నేనే షూట్ చేసేసాను, ఇక వీడు బ్రతికే అవకాశమే లేదు.
లేదు. ఈ భార్యకు కూడా చెప్పండి పెద్ద నాన్న, తను కూడా ఇలాంటి పరిస్థితి ఫేస్ చేయకూడదు, అంటే ఇలా ఉండకూడదు, అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండమని చెప్పండి అని చెప్పేసి అంటూ ఋషి అయితే దేవ్యానికి అయితే దుమ్మ తిరిగి షాక్ ఇస్తాడు. ఈ విధంగా అంతలో అక్కడికి వచ్చిన అనుపమ వస్తారో చూసి అదంతా కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయి స్టన్న పిల్లలను నిలబడిపోయి చూస్తూ ఉంటారు. తన కొడుకు తన కళ్ళ ముందు గన్ను గురికి షూట్ అయ్యి గిజగిజలు ఆడుకుంటూ కొట్టుకుంటూ ఉంటే ఇలా తన కొడుకుని ఆ పరిస్థితిలో చూసిన దేవయాని అయితే ఏమి జీర్ణించుకోలేక అలానే నిలబడిపోయి చూస్తూ ఉంటుంది. ఫణేంద్ర కూడా మొత్తానికి శైలేంద్ర గురించి నిజంగా తెలుసుకోవడంతో శైలేంద్రని కాపాడే ప్రయత్నం కూడా ఏమాత్రం చేయడు ఫణేంద్ర. ఆ విధంగా దేవయానికి అయితే ఊహించిన షాక్ ఎదురవ్వబోతుంది. రాబోయే మన గుప్పినంత మనసు సీరియల్ కథలు అయితే ఖచ్చితంగా ఇలా అయితే జరగబోతుంది. ఇలానే జరిగి ఋషి నిజం తెలుసుకుని తప్పకుండా తిరిగి రావాలని చెప్పేసి ఎవరైతే కోరుకుంటున్నారో వారు తప్పకుండా ఇవ్వడం, లైక్ చేయండి, అలా కామెంట్లో ఈ సీరియల్ పై మీ అభిప్రాయం తెలియచేయండి. మా ఛానల్ గుప్పినంత మనసు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్లు ఏం జరుగుతుంది ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.